హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్నికల ప్రకటన వచ్చేసింది. సరిగ్గా 4 నెలల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మారబోతుంది. తెలంగాణలోనూ లోక్సభ ఎలక్షన్స్ జోరు ఉంటుంది. ఇదిలా ఉండగా రాజకీయ వర్గాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన చర్చ మరింత వేడి రాజుకుంటుంది. ఇది ఎక్కడ తమ నాయకుడికి నెగిటివ్ ఇమేజ్ తెచ్చి కొంప ముంచుతుందో అని ఒక పక్క టీడీపీ శ్రేణులు భయపడుతూ ఉండగా, అదేమీ జరగదని అప్పట్లో కృష్ణ గారి బ్యాచ్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీసినా 2 సార్లు సీఎం అయ్యారని అధిష్టానం ఉదాహరణలు చెప్తుందట. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పటి వాతావరణానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సోషల్ మీడియా, టెక్నాలజీ, 4G విప్లవం లాంటివెన్నో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ 2 ట్రైలర్లు కలిపి ఇప్పటికే 5 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం కన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేం కావాలి? ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చెప్పిన టైంకి మార్చి 22న విడుదలవుతుందా లేదా అనేది బేతాళ ప్రశ్న. కోర్టు ద్వారా నందమూరి నారా కుటుంబాలు అడ్డుకుంటాయని ఇప్పటికే టాక్ ఉంది. కానీ ఆ సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ అదే పని చేస్తే వర్మ అన్నట్లు ఏ యూట్యూబ్లోనో అమెజాన్ ప్రైమ్ లోనూ నేరుగా వదిలాడంటే అంత సంగతులు. థియేటర్లో 25% చూస్తారు అనుకుంటే ఇలా ఆన్లైన్ లోకి ఫ్రీగా వచ్చేస్తే అది 200% దాటిన ఆశ్చర్యం లేదు. అప్పుడు జరిగే డ్యామేజ్ ను ఊహించుకోవడం కూడా కష్టమే. సెన్సార్ అయ్యేదాకా దీని గురించి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సర్టిఫికేట్ చేతికి వచ్చిందా, వర్మని ఆపడం ఇంకెవరి తరం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.